ప్రజలందరూ చాలా సామరస్యంగా ఉన్నారు, అందరూ కలిసే ముందుకు వెళ్తున్నారు, అందరూ బాయి బాయి అనుకుంటున్నారు. కానీ రాజకీయ పార్టీలు మాత్రం రాజకీయం చేయడం, నిన్న మీరు వినే ఉంటారు చంద్రబాబు గారి మాటలు, మా హిందువులు అనే అంటే మా హిందువులు అంటే క్రిస్టియన్లు మా వాళ్ళు కాదనా, ముస్లింలు మా వాళ్ళు కాదనా, ఎలా చూడాలి ఆ వ్యాఖ్యల్ని? అంటే ఇక్కడ చంద్రబాబు గారికి ఒక 40 ఏళ్ళ ఇండస్ట్రీలో ఒక పిచ్చి పట్టింది. తనని తృణీకరించిన ఈ ప్రజలు, తనని వద్దు అని పంపేసిన ఈ రాష్ట్ర ప్రజలని ఏ విధంగా నేను హక్కును చేర్చుకోవాలి, నేను ఏ విధంగా నేను ఈ వయసులో కూడా ఇంకా పోరాటం చేయాలి? ఎందుకంటే తన తర్వాత మనుగడ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఈవెన్ లోకేష్ బాబుకి కూడా ఆ దమ్ము, ఆ ధైర్యం, ఆ గట్స్ అవి లేవండి. మరి ఈరోజు ఉన్నదల్లా ఒకటే, ఒక చరిష్మా గల నాయకుడు ప్రజలకి సుభిక్షంగా ఇస్తున్న పరిపాలనలో చంద్రబాబు గారికి ఒక దురుద్దేశం కలిగింది. ఏంటంటే మతం అనేది రంగు పులమాలి, దాని ద్వారా కేంద్రంలోకి వెళ్ళి మళ్ళీ శాస్త్రాంగ నమస్కారాలు పెట్టి, అయ్యా నన్ను పవన్ కళ్యాణ్ని చేరదీసి మళ్ళీ నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే మీకు అండదండలుగా ఉంటాం, మీ కాళ్ళకి ఎప్పుడొస్తే మేము అప్పుడు దండం పెడతాము అని చెప్పేసి చంద్రబాబు గారు మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు చంద్రబాబు గారు ఏ కుట్ర రాజకీయం చేసినా కూడా దానికి బీజేపీ ప్రభుత్వం ఒత్తస్ పలుకుతుంది. మరి ఆ బీజేపీ ప్రభుత్వానికి యాంకర్గా, యాక్షన్గా, కీరోలుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా డమ్మీ మాటలు మాట్లాడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారిని ఒకటి అడుగుతాను నేను సూటిగా, అయ్యా నీ భార్య క్రిస్టియన్ కాదా, మరి నువ్వెలా మాట్లాడతావయ్యా మతాల గురించి? ఓ చంద్రబాబు మాట్లాడిందంటే ఆయనకు వయసు అయిపోయింది, మతి భ్రమించుకోవచ్చు అనుకోవచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఒక ఇతర దేశ అమ్మాయిని పెళ్లి చేసుకుని నువ్వు బిడ్డలు కానీ ఈ రాష్ట్రానికి హిందువులు కావాలి, ముస్లిమ్స్ కావాలి, క్రిస్టియన్ కావాలని చెప్పి నువ్వు పార్టీ పెట్టుకుని ఈరోజు ఒక ఎజెండాతోటి మాట్లాడుతున్నావు, ఒక కులాన్నే నువ్వు భుజాన్ని వేసుకుని మాట్లాడుతున్నావు, ఒక మతాన్నే భుజాన్ని వేసుకుని మాట్లాడుతున్నావు. మా ఓట్లు అవసరం లేదా మా నియోజకవర్గాల్లో? ప్రతి నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు లేరా? దాంట్లో క్రైస్తవులు, ముస్లిమ్స్, మరి హిందువులు లేరా? నేను అదే అడుగుతున్నాను సార్, మీ ద్వారా మేము ఒకటి అడుగుతాం సార్, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ప్రజల కోసం లేదు, ప్రతిపక్షం తన రాజకీయ క్రీడ కోసం ప్రజలను ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి ఈ ప్రతిపక్షం ఒక కంకణం కట్టుకుంది. ఈ కంకణం కట్టుకున్న ఈ ప్రతిపక్షం ప్రజల కోసం పోరాటాలు చేయట్లేదు, వాళ్ళ యొక్క రాజకీయ క్రీడల కోసం పోరాటం చేసుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతూ ముందుకెళ్తాను. ఈ ప్రతిపక్షానికి రాబోయే రోజుల్లో చీ చంద్రబాబు అనిపించుకోకముందే చంద్రబాబు గారు మారాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇది పచ్చి నిజం సార్. చంద్రబాబు గారు నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు ఏమన్నారండి? చర్చిలు కడుతున్నారు. ఎక్కడ చర్చిలకు పర్మిషన్లు ఇస్తున్నారండి? ఏ పల్లెలలో చర్చిలు కట్టారండి? బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈరోజు చర్చిలు, కొత్త చర్చిలు కట్టిన ఎక్కడైనా చూపిస్తారా? పంచాయతీ పర్మిషన్లు ఇవ్వట్లేదండి చర్చిలు కట్టుకోవడానికి. ఎంత రాజకీయ క్రీడగా తయారు చేశాడంటే చంద్రబాబు గారు, ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఏ రోజు ఏ టైంలో చంద్రబాబు గారు ఏం మాట్లాడతారో తెలియదు. ఒకప్పుడు దళిత బిడ్డలను ముట్టుకోవాలంటే వాళ్ళు స్నానం చేశారా లేరని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడారు. మరి ఈయనేమో ఆ క్రైస్తవు ఉన్న దళిత బిడ్డలను ముట్టుకోవాలంటే ఏమన్నాడు? అసలుకి వాళ్ళ కులంలో పుట్టడం ఎంత దరిద్రం అన్నట్టు మాట్లాడాడు. మరి ఈరోజు ఆయన వాళ్ళ గురించి మాట్లాడతాడు. ఆ బిడ్డలు పక్కన కూర్చుంటాడు. వెళ్ళి అనంతపూర్లో ఒక అమ్మాయి చనిపోతే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఎంతో సఫర మర్యాదగా మాట్లాడాడు. ఎంత దారుణం అండి. ఏ టైంకి మీరు అన్నట్టు ఒక మాట, ఏ సమయానికి ఆ సమయానికి ఒక గొడుగు, దాన్ని తీసుకుని వాళ్ళకి దరివేసే తపలా బ్యాచ్లను తీసుకుని ఆ తపలా బ్యాచ్లతోటి ఆయన మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇంకా ఆయన ఈ రాష్ట్రంలో మేము ఒకటే చెప్తున్నాం, మీ అందరం ఈ భారతదేశం, ఈ ఆంధ్రప్రదేశ్లో మీ అందరం కూడా భారత బిడ్డలం, మీ అందరం కూడా ఈ లౌకిక భారతదేశంలో ఒకే ఉమ్మడిగా ఉన్నాం తప్ప మేము ఎక్కడ విడిపోయలేమండి. వీళ్ళు విడదీస్తున్నారు, వీళ్ళే మా మధ్య కుట్రలు పెడుతున్నారు తప్ప వీళ్ళ రాజకీయాల కోసం ప్రజలు ఎవరు కూడా, క్రైస్తవులు కానీ, హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ ఎక్కడ కూడా విడిపోయేది లేదండి. మేమందరం ఈరోజు వరకు కూడా, రేపు రాబోయే సంక్రాంతి పండుగలు కూడా మేమందరం కలిసే మేము పండుగలు చేసుకోబోతున్నాం. ఎందుకంటే ప్రతి పండుగ కూడా ఒక కుటుంబంలో ఒక ఉమ్మడి కుటుంబాలండి ఇవన్నీ.
ఈ రాజకీయం క్రీడ కోసం మమ్మల్ని బలిపశువు చేస్తున్నారు తప్ప చంద్రబాబు గారు, చంద్రబాబు గారు ఏనాడు కూడా ఎక్కడైనా చంద్రబాబు గారు మాట్లాడింది నిన్న నేను చూశానండి, ఏమన్నాడు, డీజీపీ గారు క్రిస్టియన్ అట, హోమ్ మినిస్టర్ గారు క్రిస్టియన్ అట, మరి 5 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, ఈ భారతదేశంలో 5 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు క్రిస్టియన్స్ అండి. ఈ రాష్ట్రంలో 700 సంవత్సరాలు పరిపాలించింది బ్రిటిష్ అండి, 1400 సంవత్సరాలు పరిపాలించింది ముస్లిమ్స్ అండి. మరి ఒక మతాన్ని ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారని ఒక క్లారిఫికేషన్ సార్, ఒక్క నిమిషం సార్, ఒక క్లారిఫికేషన్. ఈ భారతదేశం 700 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యం కానివ్వండి, ఈ భారతదేశం పరిపాలించిన 1700 సంవత్సరాలు ముస్లిమ్స్ కానివ్వండి, ఏనాడు కూడా భారతదేశాన్ని హిందూ దేశంగా కానీ క్రిస్టియన్ దేశం, ముస్లిం దేశం కానీ హిందూ ముస్లిం దేశం కానీ క్రిస్టియన్ దేశంగా మార్చలేదండి. ఎవరు అభివృద్ధి చేయాలో వాళ్ళు అభివృద్ధి చేశారు తప్ప ఎవరు మతాలను ఇక్కడ పోషించలేదండి. ఎవరు వచ్చినా కూడా సేవ చేశారు. భారతదేశం ఒక లౌకిక దేశం అన్నారు తప్ప ఎవరు కూడా ఇక్కడ బిడ్డలకు అన్నం పెట్టారు, చదువు నేర్పారు, వస్త్రాలు ఇచ్చారండి, అంతేగాని మతాలు మార్చలేదండి. ఎందుకండి ఈరోజు ఈ కుట్ర రాజకీయాలు చేస్తుంది ఈ భారతదేశం పుట్టిన ఈ బిడ్డలు, ఈ రాజకీయ నాయకులు? ఎందుకండి ఈ కుట్రలు? మరి బండి సంజయ్ గారు తిరుపతిలో ఏం మాట్లాడిండు, భగవద్గీత కావాలా బైబిల్ కావాలని అడిగాడు. బండి సంజయ్ గారికి సిగ్గుందండి? నువ్వు పుట్టింది భారతదేశంలో, నువ్వు తిరుగుతుంది అన్నదమ్ములుగా ఉన్న క్రైస్తవులు ముస్లింస్లో, నీ పక్కన ఉన్నది ఒక ముస్లిం సోదరుడు లేడా? నీ పక్కన నీకు కొమ్ము కాస్తుంది, నిన్ను కాపాడుతుంది ఒక ముస్లిం సోదరు కాదా? నేను బండి సంజయ్ గారికి సూటి కడుగుతున్నా, బండి సంజయ్ భాయ్, నీకు నీ పక్కన ఉన్నది ఎవరు? ఒక ముస్లిం డ్రైవరు. నువ్వు తిరుగుతుంది ముస్లిం వ్యక్తులతోటి కాదా? నువ్వు మాట్లాడుతుంది ఏంటి ఈరోజు భగవద్గీత? ఏ కోర్టుకి వెళ్ళినా, ఏ ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళినా భగవద్గీతలు ఉంటాయండి, బైబిల్ ఉండవు. బైబిల్ ఎక్కడ ఉండవండి? ఎక్కడైనా మనం ప్రమాణ స్వీకారం చేసినా కూడా భగవద్గీత సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తుంది తప్ప ఈ భారతదేశంలో బైబిల్ మీద ఎక్కడ చేయరండి. బైబిల్ అనేది మతం కాదండి, ఇది ఎవరి ఇష్టమో వాళ్ళదండి. ఈ భారతదేశం లౌకిక దేశం. వీళ్ళు కుట్ర రాజకీయాలు చేస్తుంది చంద్రబాబు గారు, బీజేపీ వాళ్ళేనండి చేస్తుంది. దీంట్లో పవన్ కళ్యాణ్ కూడా, అదేవిధంగా డాక్టర్ కేఏ పాల్ గారు కూడా ఈ రాజకీయ క్రీడలో వాళ్ళు యొక్క ప్రజల్ని మబ్బుపెట్టి మళ్ళీ గెలవాలి, మళ్ళీ మేము ఈ రాజకీయ క్రీడ ఆడాలి అని చెప్పేసి వీళ్ళు చేస్తున్న కుట్రలు ఇవ్వండి. ఈరోజు 48 సెంట్లు స్థలం ఇచ్చి మీరు ఇల్లు కొట్టుకోండి అని చెప్పేసి పేద ప్రజలకు ఇచ్చిన ఏకైక లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి నువ్వు ఇచ్చింది ఏంటి? నీ యొక్క అనుచరులకి అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి, వాళ్ళు 1000 కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి అపార్ట్మెంట్ గుర్తించావు. అపార్ట్మెంట్లు ఈరోజు నిరలబాసిపోయి ఉన్నాయి, ఈరోజు నిరలబాసినాయండి. 5 ఏళ్లకి అపార్ట్మెంట్లకి నిరలు కొట్టినాయి, అంటే ఇచ్చుకోవడానికి రెడీగా ఉన్నాయి, ఎప్పుడు పడిపోతాయో తెలియదు. 5 అంతస్తులు కట్టించావు, వాటిని కట్టింది దేనితోటి? ఆ మన విద్యుత్ పవర్ ప్లాంట్లో ఉన్న పౌడర్ తోటి కట్టారండి వీళ్ళు, సిమెంట్ తోటి కట్టారండి వీళ్ళు. ఎక్కడ వీళ్ళు చేసింది అవినీతి? ఈ అవినీతి వీళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు మతాన్ని అడ్డుపెట్టి మాట్లాడుతున్నారు, ఈ మతాన్ని రంగు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇదంతా చంద్రబాబు గారి కుట్ర. దీంట్లో డాక్టర్ కేఏ పాల్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ, ఇక్కడ గెలవలేని బీజేపీ పార్టీ కూడా వెనకుండి ఒక గేమ్ ఆడుతుందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.